అమెరికా రక్షణ మంత్రి మ్యాటిస్ రాజీనామా. అమెరికా రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మ్యాటిస్ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలపై తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్. అమెరికాలో భారత నూతన రాయబారిగా హర్షవర్ధన్ శ్రింగ్లాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా కొనసాగుతున్న నౌతేజ్ సర్నా స్థానంలో హర్షవర్ధన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఐఎఫ్ఎస్ అధికారి. ఈయన గతంలో థాయిలాండ్, వియత్నాం, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాలో భారత రాయబారిగా పనిచేశారు. బెల్జియం ప్రధాని రాజీనామా. బెల్జియం ప్రధానమంత్రి చార్లెస్ మైకెల్ రాజీనామా చేశాడు. ఇతర పార్టీ అభ్యర్థులు మద్దతులను విరమించుకోవడం వలన, సభలో మెజార్టీ లేకపోవడం వల్ల రాజీనామా చేశాడు. ఇన్ఫోసిస్ సిఎఫ్ఓగా నీలాంజన్ రాయ్. ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా నీలాంజన్ రాయ్ను నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 2019 మార్చి 1 ఇన్ఫోసిస్ సిఎఫ్ఓగా రాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈయన భారతీయ ఎయిర్టెల్ గ్లోబల్ సిఎఫ్ఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కరవాలి ఉత్సవ్. మంగళూరులో కరవాలి ఉత్సవ్ ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవం 2018 డిసెంబర్ 1 నుండి 9 రోజుల పాటు జరిగింది. ఇందులో సాంస్కృతిక సంబంధాలు పాటిస్తారు. ఐటీయులో భారత్కు సభ్యత్వం. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ కౌన్సిల్ ఐటీయులో భారత్కు 2వ సారి సభ్యత్వం దక్కింది. 2019 నుండి 2022 4 సంవత్సరాల పాటు ఈ సభ్యత్వం ఉంటుంది. మయన్మార్లో ఓడరేవును నిర్మించనున్న చైనా. భారత్ పొరుగున ఉన్న మయన్మార్లోని బంగాళాఖాతం తీరం వద్ద చైనా కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ ఓడరేవును నిర్మించబోతుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఉభయ దేశాలు బీజింగ్లో సంతకాలు చేశాయి. ఈ రేవు నిర్మాణానికి 70% ఖర్చును చైనా భరిస్తుంది, 30% మయన్మార్ పెట్టుకుంటుంది. ఒడిశాలో కలియా పథకం. ఒడిశాలో కలియా అంటే కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2018 డిసెంబర్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా మొత్తం 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. కలియా పథకం అనేది రైతుల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టబడింది. ప్రపంచాన్ని చుట్టొచ్చిన భారతీయ యువతి. సైకిల్పై అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఆసియా వ్యక్తిగా భారతీయ యువతి పూణేకు చెందిన వేదాంగి కులకర్ణి. ఈమె ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి యాత్ర ప్రారంభించింది. అన్ని దేశాలను తిరిగి కోల్కతాలో అడుగుపెట్టింది. సౌదీ యువరాజు అబ్దుల్ అజీజ్ కన్నుమూత. మహిళల హక్కుల కోసం పిలుపునిచ్చిన సౌదీ యువరాజు తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ కన్నుమూశారు. సౌదీ రాజు సల్మాన్కు ఆయన సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త. యువరాజు అల్ వలీద్ బిన్ తలాల్కు తండ్రి. 1960 ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నసీర్ పరిధిలోని బీరుట్ ఖైరో అసమ్మతి రాకుమార్ల సమూహానికి తలాల్ నాయకత్వం వహించాడు. తలాల్ 1960 ఆర్థిక మంత్రిగా, 1967 బాలికల కోసం రియాద్లో తొలి పాఠశాలను స్థాపించాడు. అగ్నిఫోర్ పరీక్ష విజయవంతం. అణ్వస్త్ర సామర్థ్యమున్న అగ్నిఫోర్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 4,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని వినియోగ పరీక్షలో భాగంగా సైన్యం ప్రయోగించింది. ఒరిస్సా తీరానికి చేరువలోని అబ్దుల్ కలాం దీవిలో ఉన్న సమీకృత పరీక్ష కేంద్రం నుండి అగ్నిఫోర్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇండోనేషియాలో సునామీ. ఇండోనేషియాలో సునామీ వలన 222 మంది మృతి చెందారు.
ఆనక్ రకటోవా అగ్నిపర్వతం బద్దలై సముద్రం ఉప్పొంగిపోవడం వల్ల సునామీ ఏర్పడింది. ఈ సునామీ వల్ల సముద్ర అలలు 20 అడుగుల వరకు ఎగిసిపడినవి. అమెరికా రక్షణ మంత్రిగా ప్యాట్రిక్. అమెరికా రక్షణ మంత్రిగా జిమ్ మ్యాటిస్ స్థానంలో ఆయన సహాయకుడు ప్యాట్రిక్ షానహన్ను నియమించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. పలు విధానపరమైన అంశాలపై ట్రంప్తో విభేదించిన మ్యాటిస్ తన పదవికి రాజీనామా ప్రకటించాడు. గిన్నీస్ రికార్డుకెక్కిన నీలాంశి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టున్న టీనేజ్ అమ్మాయిగా నీలాంశి పటేల్ చరిత్ర సృష్టించింది. ఈమె జుట్టు పొడవు 5.7 అడుగులుగా గిన్నీస్ ప్రతినిధులు ధృవీకరించారు. నాసా క్యాలెండర్లో తమిళనాడు విద్యార్థి. అమెరికాలోని నాసా 2019 క్యాలెండర్లో తమిళనాడుకు చెందిన పాఠశాల విద్యార్థి చిత్రానికి స్థానం లభించింది. తమిళనాడుకు చెందిన శ్రీ విద్యా మందిర్ పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థి అయిన ఎస్ తెన్ముకిలాన్ గీసిన అంతరిక్షంలో ఆహారం అనే శీర్షిక గల చిత్రం క్యాలెండర్లో ముద్రణకు ఎంపికయ్యింది. తెలంగాణకు 18 స్కోచ్ పురస్కారాలు. పౌరసేవలు, అభివృద్ధి, వినూత్న పథకాల అమలు వంటి అంశాల ప్రాతిపదికన అందించే స్కోచ్ పురస్కారాల్లో తెలంగాణకు 18 అవార్డులు, ఏపీకి 9 అవార్డులు లభించాయి. న్యూఢిల్లీలోని 55వ స్కోచ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ పురస్కారాలను అందజేశారు. నవాజ్కు 7 సంవత్సరాలు జైలు శిక్ష. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అల్ అజీజియా స్టీల్ మిల్స్ ముడుపుల కేసులో అవినీతి నిరోధక కోర్టు జైలు శిక్ష విధించింది. పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించిన ఫ్లాగ్షిప్ ఇన్వెస్ట్మెంట్స్ అవినీతి కేసులో మాత్రం విముక్తి ప్రసాదించింది.